హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు. ఇప్పుడే వాతావరణ శాఖ నుంచి లైవ్ వెదర్ అప్డేట్ విడుదలైంది. జవాద్ ముప్పు తప్పిన మరో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయి. అదేవిధంగా ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం రెండు వేరువేరు ప్రకటనల్లో సూచనలు కూడా జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్రమంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి పెరుగుతున్నా కూడా వానలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అయితే వెల్లడిస్తోంది. అయితే ఇప్పటికే భారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా భారీ వర్షాలు పడబోతున్నాయి. ఎల్లుండి ఓ మోస్తరు వర్ష కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుగా ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. అయితే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. జవాన్ తుఫాను ఒడిశాలోని పూరీకి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటిన పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.4 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొందని, దీని ఫలితమే రాబోయే 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీనపడడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే జవాద్ తుఫాన్ బలహీనపడి దక్షిణ కోస్తాలో మరో 2 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు చేరాలని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో పెద్దగా మార్పులు ఏమీ లేకపోయినా ఇటీవల వర్షాలకు అతలాకుతలమైన రాయలసీమ ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ వాతావరణం పొడిగా ఉంటుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లాలా వద్దా అనే విషయంపై వాతావరణ కేంద్రం ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఇప్పట్లో అంతగా వర్షాలు లేవనే సూచనను వాతావరణ కేంద్రం వెల్లడించింది. మిగతా అన్ని చోట్ల కూడా మోస్తారు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లుడుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇదండి.